ఆయన సినిమా తీస్తున్నారు ధైర్యంగా చాలా ఆనందం ఇకపోతే ఇండస్ట్రీలో కష్టకాలకి ఎప్పుడు మా వెనక ఉండే పెద్ద మనిషి ఎవరంటే మా ప్రసన్న అన్నయ్య ఎవరికైనా సమస్య వచ్చిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేసి పెట్టని అడుగుతారు నేనైతే అలా వెళ్ళను నేను ముందే ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి తర్వాత సినిమా స్టార్ట్ చేస్తాను ఎందుకంటే సమస్య వచ్చినప్పుడు వచ్చినప్పుడు అవసరం వస్తే ఆయన దగ్గరికి వెళ్ళడం కాకుండా అవసరం రాకుండా ఉండాలంటే ముందు ఏం చేయాలో ఆ జాగ్రత్తలన్నీ తీసుకుంటాడు మా ప్రసన్న అన్నయ్య కాబట్టి మీ అందరం ఒక టీము అలాగే సాయి వెంకట్ గారు ఆయన చాలా బాగా సంపాదించారు అది సినిమాల్లో కాదు రియల్ ఎస్టేట్లో అయినా కూడా ఆ సినిమాను వదిలిపెట్టకుండా ఆ సినిమాలని ఎప్పుడు ఆదరిస్తూ సినిమా వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఆడియో ఫంక్షన్ కానివ్వండి లేదా ఇంకో ఫంక్షన్ కానివ్వండి ఏం చేసినా స్పాన్సర్ చేస్తూ సినిమా వాళ్ళందరికీ సహాయం చేద్దామన్న మంచి మనసు ఉన్న మనిషి మా సాయి వెంకట్ గారు ఈవేళ మేము ముగ్గురం ఈ కార్యక్రమానికి గోపిగారి కోసం ఎందుకు వచ్చామంటే ప్రొడక్షన్లోని మంచి అట్లు చెప్పడానికి నేనున్నాను సమస్యలతో పరిష్కరించడానికి మా ప్రసన్న ఉన్నాడు అలాగే రేపు ఏదైనా ఆడియో ఫంక్షన్ ఆయన కూడా చేస్తే సపోర్ట్ చేయడానికి మా సాయి వెంకట్ గారు ఉన్నారు మేము ముగ్గురు కూడా ఆయనకి ఫుల్గా సపోర్ట్ చేస్తాం ఎవరు ఇండస్ట్రీకి వచ్చినా స్వాగతం చెప్తాం ఎందుకంటే ఇండస్ట్రీ కొత్త నీరు రావాలి ఆ నీరు ఈ గోపి గారు రూపంలో మళ్ళీ 2021లో మొదటి సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇకపోతే ఆయన చాలా డైనమిక్ అని చెప్పారు కదా ఇందాక నిజంగా డైనమిక్కే ఆయన ఎందాక అడిగాను ఏంటంటే మనం ఏమనుకుంటున్నారు పాయింట్ ఏంటంటే నేను అదే అండి ఎవరికి చెప్పదలుచుకోలేదు కదా అని అన్నాడు ఏమండి అన్న ఎవరైనా దుబ్బేస్తారని భయం ఉండి అన్నాడు సినిమా కథ దుబ్బేయడం అంత ఈజీ కాదు ఎందుకంటే ఈయన కథ ఈయన నెక్స్ట్ ఈ నెలలో స్టార్ట్ చేస్తున్నారు సినిమా ఇప్పుడు సపోజ్ ఎవడన్నా వినేసి ఆ కథ తీసి ఈయనకైనా ముందు రిలీజ్ చేసేంత దమ్మ ఎవరికీ ఉండదు కథలని ఏంటంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క కథ నచ్చుద్ది ఆ కథ ఆయన ఇంట్రెస్ట్ మీద ఉంటే తప్ప ప్రేక్షకులు అందరూ లేకపోతే ఈ మిగతా ప్రొడ్యూసర్లు దెబ్బేద్దాం అంటే మాత్రం కుదరదు అందుకే నిర్మాత మండలిలో మా ప్రసన్న గారు ఈ స్క్రిప్ట్ ఇది కూడా పెట్టారండి ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా కాపీరైట్ యాక్ట్ కింద ముందు స్క్రిప్ట్ మనం ప్రొడ్యూస్ కౌన్సిల్లో రిజిస్టర్ చేయించుకుంటే వేరే వాళ్ళు ఎవరు దెబ్బడ కూడా అవకాశం ఉండదు కాబట్టి ఈ సినిమా కథలు దెబ్బేద్దానుకుని నేను భయం లేదు గోపిగా ధైర్యంగా కథని ఎవరికి చెప్పకుండా మంచి సినిమా తీసి రిలీజ్ చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇంకో విషయం ఏంటంటే 2019లో 186 మూవీస్ రిలీజ్ అయినాయండి 2020లో బ్యాడ్ ఇయర్ కాబట్టి మాకు మీకు తెలుసు ఎన్నో సినిమా ఇంకా అవ్వలేదు రిలీజ్ అవ్వలేదు కానీ 2021లో గ్యారంటీగా 400 సినిమాలు తయారవుతాయి కారణం ఏంటంటే కొత్త కొత్త ప్లాట్ఫామ్స్ వచ్చినాయి పూర్వం శాటిలైట్ ఉండేది లేకపోతే థియేటర్ రైట్స్ ఉండేవి లేకపోతే యూట్యూబ్ రైట్స్ ఉండేవి అంతే తప్ప ఇంకా పెద్ద పెద్ద రైట్స్ ఉండేవి కాదు ఈవేళ ఓటీటీలు ఏటీటీలు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా కంటెంట్ కావాలి డెఫినెట్గా సినిమా అనేది బాగుంటే ఎక్స్ట్రాడినరీ రేట్లకి కొనడానికి డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్స్ అలాగే ఏటీటీ ఓనర్స్ ఓటీటీ ఓనర్స్ కూడా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా సినిమా ఇండస్ట్రీ 2021లో ఎక్స్ట్రాడినరీగా ఉంటుందని మీ అందరికీ మరోసారి సవినయంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ గోపి గారు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ